హైవేస్. మీలో మీలో మనలో మీలో మనలో మనందరిలో కొంతమంది అయ్యో నేను ప్రేమించా ఎలాగొన తట్టుకొని ఉండాలి, అయ్యో నేను పెళ్లి చేసుకున్నా ఇంకేం చేసినా తట్టుకొని నిలబడాలి, ఇలా అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారు ఈ జనరేషన్. ప్రేమ అన్నప్పుడు ఏ కొంచెం తేడాగా ఉందనుకున్న క్రాస్ చెక్ చేసుకుని విడిపోండి. పెళ్ళి అయిన తర్వాత అయితే కొంచెం ఓపిక పట్టండి, ట్రై చేయండి అడ్జస్ట్ అవ్వడానికి, మార్చుకోవడానికి. ఇక అవ్వట్లేదు రండి, ఇప్పుడు సమంత చెప్పింది ఫాలో. సమంత, నేను ప్రేమించాను బట్ అతను నిజం తెలుసుకున్నాను, అతను బయటపడ్డాను, లేకపోతే నా జీవితం కూడా సావిత్రిలాగా అయిపోయి ఉండేది అని చెప్పేసి ఆమంది. ఎందుకు, మహానటి సినిమాలో నటించడానికి ముందు సావిత్రి గురించి ఆమె తెలిసింది తక్కువ. మహానటి సినిమాలో నటిస్తూ ఉన్నప్పుడు సావిత్రి గురించి మొత్తం తెలుసుకున్నప్పుడు తెలిసింది ఏంటి, సావిత్రి జమినీ గణేశన్ని ప్రేమించింది. వాస్తవానికి అతన్ని పెళ్లి చేసుకోవటానికి ముందు, అతను లవ్లో పట్టడానికి ముందు ఆల్రెడీ పెళ్ళి అయి ఉంది. అయినా ఓకే సరే అని పెళ్లి చేసుకుంది. ఈమె పెళ్లి చేసుకున్నాక మరలా మనుడు వేరే వాళ్ళతో రిలేషన్లో ఉన్నాడు. ఆ విషయం తెలిసాక ఏమైంది, ఆమె దాని నుంచి బయటపడలేకపోయింది, మందుకు బానిసైంది, చివరికి మరణించింది. బట్ ఇక్కడ సమంత ఏమంటుంది, నేను ముందే తెలుసుకున్నా. ఇక్కడ సావిత్రి పెళ్లికి ముందు జమిని గణేష్ నిజస్వరూపం తెలుసుకోలేకపోయింది, ఆడ అమ్మాయి పిచ్చోడని. బట్ ఇక్కడ ఈమె ఎవరినైతే లవ్ చేసిందో అతను అమ్మాయిల పిచ్చోడని చెప్పేసి పెళ్లికి ముందే తెలుసుకుంది, దాంతో ఆ మనిషి దూరం పెట్టేసింది. ఆ మనిషి ఇప్పటికి మీకు అర్థం ఉంది కదా, సిద్ధార్థ. ఆ తర్వాత ఈమె నాగ చైతన్య పెళ్లి చేసుకోవడం జరిగింది, ప్రేమించి. బట్ అన్ఫార్చునేట్లీ 4 సంవత్సరాల పాపం వాళ్ళు కూడా వెడకలు తీసుకున్నారు. సో వీడి యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే సమంత సపోర్ట్ చేయడం కాదండి. నేను గతం చాలా సందర్భాలు చెప్పాను, నేను ఒక సెలబ్రిటీ సంబంధించి ఒక చిన్న న్యూస్ తీసుకున్నానంటే అది సొసైటీకి హెల్ప్ అయ్యింది అనుకుంటే నేను తీసుకుంటానండి అని. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, నిత్యం ఫ్యామిలీ కోర్టుల్లో విడాకుల గురించి కానీ కౌన్సిలింగ్ల గురించి కానీ, ఆసుపత్రుల్లో ఫ్యామిలీ కౌన్సిలింగ్లు అని కానీ, సైకాట్రిస్టుల దగ్గర కానీ వచ్చేవాళ్ళు కానీ, ఫ్రెండ్స్ సర్కిల్లో సాయంత్రం బారులో కూర్చున్నప్పుడు కానీ, లేదంటే ఇళ్లలో ఏదైనా సరదా కూర్చున్నప్పుడు కానీ వచ్చే వాటిలో ఎక్కువగా ఈ ప్రేమించి పెళ్లి చేసుకోవటం కావచ్చు, లేదా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా సరే అప్పుడు వచ్చే సమస్యలు కావచ్చు, లేదా అరే లవ్లో ఉన్నారా ఇలా ఉన్నారా ఆ పిల్ల అరే ఇలా ఉన్నారా వాడని చెప్పేసి చెప్పుకోవటం కావచ్చు, ఇవే ఉంటూ ఉన్నాయి. ఇటువంటి అప్పుడు మీ మనస్సాక్షిని అడిగి క్రాస్ చెక్ చేసుకుని మ్యూచువల్గా అండర్స్టాండింగ్ మీద దూరంగా ఉండిపోయింది బెస్ట్ సొల్యూషన్ అది. దేనికి, అవతలడు కరెక్ట్ కాదు అని మీకు తెలిసినప్పుడు, మీరు కరెక్ట్ కదా అవతలడు తెలుసుకున్నారు అనుకో, అప్పుడు కూడా మీరు దూరం జరగండి. లేదు మీరు కరెక్ట్గా ఉన్నారు అతను కరెక్ట్గా ఉన్నారు బట్ అతను వేరు మీది వేరు, అప్పుడు కంటే దూరంగా ఉన్నాడు, ఏం పర్ల. ఏదైనా ఒక పని స్టార్ట్ చేయడానికి ముందే తెలిస్తే అది మన వాళ్ళు కాదురని, అది మన సెట్ కాదురని దూరం జరగండి. ఏంగా ట్రై చేద్దామని ఏళ్ళు పెట్టి గెలుపుకుంటూ కూర్చున్నాను కంపు కంపు అయింది. ఇది లైఫ్, సో బీ కేర్ఫుల్.